పాట వినబోతున్నారు మీరు. మన బేబీ సాంగ్స్ చూసారు కదా, మట్టిలో మాణిక్యం. అలాగే నేను గుర్తించిన మాణిక్యం ఏమి, ఏం పేరు అక్క విజయ్ కుమారి. కానీ నాకైతే నచ్చింది, మీ అందరికి నచ్చుతుందో లేదో తర్వాత సంగతి. ఫ్రెండ్స్ బేబీ బేబీ లాగా అనిపించింది వీళ్ళ వాయిస్ నాకు. కానీ మీ అందరికీ తెలియాలి ఎలా ఉందో, మీరు పాట విని చూడండి నచ్చుతుందా లేదా అని చెప్పి. సో మనం వీళ్ళ పాట విందాం, తర్వాత మీరు డిసైడ్ చేయండి ఎలా ఉంది అని చెప్పేసి. ఓకే, విజయ్ కుమారి. నాకు మెమరీ తక్కువ అని మీకు తెలుసు కదా, మర్చిపోయా అప్పుడే. విజయ్ కుమారి సో పాడుతుంది తను, కొన్ని ఏదో పాటలు పాడింది అట్లా కాదు, మూవీ సాంగ్స్ అయితే అందరికి కొంచెం క్యాచ్ రీచ్ అవుతాయని చెప్పి నేను పాడమని చెప్పాను. సో అప్పటికప్పటికి కృష్ణవేణి ఆంటీ లిరిక్స్ రాశారు, ఇప్పుడు పాడుతున్నారు. పాడే గోదావరి ఉరికే నా వడిలోనికి సొగసులై బృందావని విరిసే నా సిగలోనికి జత వెతుకు హృదయానికి శృతి తెలిపే మురళి చిగురాకు చరణాలకి సిరి మువ్వరవళి రసమయం జగతి మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా త్యాగంలో అనురాగంలో తరగని పిన్నిది మగువా మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా త్యాగంలో అనురాగంలో తరగని పిన్నిది మగువా ఒక అన్నకు ముద్దుల చెల్లి ఒక ప్రియునికి వలకుల మల్లి ఒక అన్నకు ముద్దుల చెల్లి ఒక ప్రియునికి వలపుల మల్లి ఒక రామయ్యకే కన్న తల్లి ఒక రామయ్యకే కన్న తల్లి ఒక రామునికే కల్పవల్లి ప్రాణం పోసింది మగువా త్యాగంలో అనురాగంలో తరగని పిన్నిది మగువా రానేల వసంతాలే శృతి కానేల రాగాలే నివే నా జీవన రాగం వరాల బంధం నివే నా యౌవన కావ్యం స్వరాల గంధం రానేల వసంతాలే శృతి కానేల స్వరాలే సరసు స్వర సుర శరీ గమనము సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం విరించిన విరసించి తిని కవనం విపంచనై వినిపించి తిని ఈ గీతం జాగృతి వేదిక పైన దినకరమయూకతంత్రుల పైన జాగృత విహంగ గతులే వినీల గగనపు వేదిక పైన జాగృతి వేదిక పైన దినకరమయూకతంత్రుల పైన జాగృత విహంగ గతులే వినీల గగనపు వేదిక పైన
పలికిన కిలకిల స్వరములు స్వరజతి జగతికి శ్రీకారము కాగా విశ్వ కావ్యముకి దివాహ్యముగా విరించిన విరించితిని ఈ గీతం విపంచనై వినిపించితిని ఈ గీతం జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవనదాత తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్యానం జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవనదాత తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్యానం అనంత జీ అనది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరించిన విరసించితిని ఈ గీతం విపంచనై వినిపించితిని ఈ గీతం కార్యేషు దాసీ చరణేషు మంత్రీ భోజేషు మాతా శయనించు రంభ అపురూపమైనదం ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ మగవారి బ్రతుకున సగపాలుతానై మగవారి బ్రతుకున సగపాలుతానై జీవితం అంకితం చేయగా అపురూపమైనదం ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ ఫ్రెండ్స్ విన్నారు కదా మన విజయలక్ష్మి గారి వాయిస్. నాకెందుకో బేబీ వాయిస్లా కొంచెం అనిపించింది. సో ఇలాగే బేబీలాగే ఈ విజయలక్ష్మి గారిని కూడా గుర్తించాలని ఈ వీడియో చేయడం జరిగింది. నాకు కొన్ని కొన్ని సాంగ్స్ అయితే కొంచెం హార్ట్ టచ్చింగ్గా పాడింది. నాకు ఆ ఉరకలై గోదావరి అనేది ఫస్ట్ నేను బేబీ గారి నుంచి విన్న పాట. ఆ పాటనే సేమ్ తనకి సరిగా రాలేదు పాడమని చెప్పాను, కానీ కొంచెం ప్రాక్టీస్ చేసిందంటే ఇంకా బాగా వస్తుంది. కానీ వాళ్ళు ఆ సంగీతం నేర్చుకోలేదు కాబట్టి కొంచెం అలా అనిపిస్తుంది మనకు. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎంతమందో ఉన్నారు. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఇలా ఉన్నా లేదా మీ చుట్టుపక్కల వాళ్ళకి ఏదైనా ఎంత బాగా పాడగలరు అని తెలిసినా కూడా మీరు ప్రజెంట్ చేయండి వాళ్ళని, ఏదో ఒక రకంగా ఎవరో ఒకళ్ళ కళ్ళల్లో పడి సో వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ అవుతుందేమో అని ఒక చిన్న ప్రయత్నం. అందువల్ల నాకు మొన్న గ్రీట్ అండ్ మీట్కి కృష్ణమైన ఆంటీతో వచ్చారు. అదే అన్నారు, అమ్మ మీరు ఇన్వైట్ చేయకపోయినా నేను వచ్చాను అని చెప్పి. కాకపోతే ఆవిడ వచ్చి మనకు కరెక్ట్గా ఏదో సాంగ్స్ పాడాలని రాలేదు, జస్ట్ నా కోసం వచ్చారు. వచ్చిన తర్వాత క్యాజువల్గా మనం ఆ గ్రీట్ అండ్ మీట్లో మన శ్రేష్టతో డ్యాన్స్ వేయించాను. తర్వాత అనింది, మేడం నేను కూడా పాట పాడతాను. ఓకే నాన్ అనింది, బంగారంగా పాడండి అని చెప్పి నేను ఒక సాంగ్ పాడించాను. సో మన గ్రీట్ అండ్ మీట్ ఫంక్షన్లో, కానీ అప్పుడు నేను రికార్డ్ చేయలేదు, వేరే ఏదో హడావుల్లో ఉండి అందరూ క్లాప్స్ కొట్టినప్పుడు వచ్చి చూశాను. ఏంటి అంటే చాలా బాగా పాడింది అని చెప్పారు. తర్వాత సరే కొన్ని సాంగ్స్ రికార్డ్ చేద్దాం, పెడతాను చూద్దాం, ఏదైనా మీకు అవకాశం వస్తుందేమో అని చూద్దాం అని చెప్పి నేను రికార్డ్ చేశాను. కాకపోతే మనకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ కొంచెం ఉండడం వల్ల, అదిగాక వాళ్ళకి లిరిక్స్ అంతా కూడా రావండి, జస్ట్ అలా పాడేస్తూ ఉంటారు. అప్పుడు కృష్ణమేని ఆంటీ తనకు వచ్చిన లిరిక్స్ అలా రాసింది, కొన్ని దగ్గరలో తప్పులు కూడా ఉన్నాయి లిరిక్స్లో. కానీ నేనేం చెప్పానంటే నెక్స్ట్ టైం కొంచెం లిరిక్స్ అంతా కూడా కరెక్ట్గా నేర్చుకొని మీ స్టైల్లో మీరు పాడండి, పాడి నాకు పంపించండి, నేను మళ్ళీ కూడా ప్రజెంట్ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. జస్ట్ ఈ వీడియోస్ వద్దమ్మా, నేను మళ్ళీ పాడి నీట్గా పాడి మీకు వినిపిస్తాను పంపిస్తాను, అప్పుడు మీరు ప్రజెంట్ చేయండి అని చెప్పారు. నేను పర్లేదు, జస్ట్ మా వాళ్ళకి ఇది ఎలా ఉంది అని చెప్పి పంపిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, మన వ్యూవర్స్ అందరూ కూడా ఇది ఎలా ఉంది, బాగుందా లేదా, నాకెందుకో నచ్చింది. అలాగే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది మనకు సాంగ్స్ పాడివి నాకు పంపించారు. నాకెవరూ కూడా అంత అట్రాక్టివ్గా అనిపించలేదు, అంటే
ఉంది, వాళ్ళకి టాలెంట్ ఉంది, కాకపోతే ఆ వాయిస్ ఏమైనా కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదా లేకపోతే ఏంటని నాకైతే అర్థం కాలేదు. నేను తర్వాత పెడతానులే అని చెప్పాను. ఎందుకంటే నాకే నచ్చినప్పుడు నా ఛానల్లో ఎలా ప్రజెంట్ చేయను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నేను సాటిస్ఫై అవ్వాలి, పర్వాలేదు ఈ వాయిస్ బాగుంది రీచ్ అవుతుంది అని అనుకుంటే మనం ప్రజెంట్ చేయొచ్చు. నాకే నచ్చినప్పుడు నేను ఎలా ప్రమోట్ చేయాలి అని చెప్పి నేను వాళ్ళ వీడియోస్ ఏది కూడా పెట్టలేదు. చూద్దాం ఈ మా పల్లెటూరి గాన కోకిల బేబీలాగా కొంచెం ఏదైనా పాపులర్ అవుతుందేమో చూద్దాం. ఒకవేళ అవ్వకపోయినా కూడా అట్లీస్ట్ మన సబ్స్క్రైబర్స్ అయినా కూడా ఈ సాంగ్స్తో కొంచెం ఎంటర్టైన్ అవుతారేమో చూద్దాం. ఓకే, ఎనీహో థ్యాంక్ యూ మా విజయలక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ, బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.